హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టార్గెట్ డిఎస్సి ట్వంటీ ట్వంటీ మనం ఫస్ట్ చాప్టర్ సంబంధించి చివరిగా వచ్చే చివరి దాంట్లో ఉన్నాం మనం వాట్ వీ హ్యావ్ లారెంట్ మనం ఏం నేర్చుకుందాం ఒకసారి రివిజన్ చేద్దాం ఒకసారి అదేవిధంగా శ్రీనివాస్ రామానుజన్ గురించి కూడా తెలుసుకుందాం ఇక్కడ మనకి ఇక్కడ వరకు ఎక్సర్సైజ్ పూర్తి చేయడం జరిగింది పాయింట్స్ టు రిమెంబర్ ఫస్ట్ వన్ జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఆర్ కాల్ డిజిట్స్ వీటిని అంకెలు అంటారు మనకు అంతకు తెలుసు ఈ అంకెల్ని ఉపయోగించే మనం సంఖ్యల్ని తయారు చేస్తాం ఓకే అండ్ ఏ గ్రూప్ ఆఫ్ డిజిట్స్ డినోటింగ్ ఏ నెంబర్ ఈజ్ కాల్డ్ న్యూమరల్ ఆర్ నంబర్ సో సంఖ్య అంటే ఏంటి అసలు అంటే కొన్ని అంకెల సమూహంతో సంఖ్యలు ఏర్పడతాయని వాడు చెప్పడం జరిగింది సో ఇక్కడ మనకి రెండు వందల యాభై ఆరు రాయాలంటే మనం రెండు ఐదు ఆరు అనే అంకెలు తీసుకుంటాం ఓకే నెక్స్ట్ ద మెథడ్ ఆఫ్ రిప్రజెంటింగ్ ఏ నెంబర్ ఇన్ డిజిట్స్ ఆర్ ఫిగర్స్ ఈజ్ కాల్డ్ నోటేషన్ మానము అంటే సంఖ్య రూపంలో కానీ అక్షర రూపంలో కానీ రాయడాన్ని ఒక సంఖ్యను రాయడాన్ని అంకెలను ఉపయోగించి రాయడాన్ని సంఖ్యామానము అంటారు ద మెథడ్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ఏ నెంబర్ ఇన్ వర్డ్స్ ఈజ్ కాల్డ్ న్యూమరేషన్ అక్షరాల్లో రాస్తే దాన్ని న్యూమరేషన్ అంటారు దీన్ని సంఖ్యామానము అంటారు దీన్ని సంజ్ఞామానం అంటారు అంటే అంకెలను ఉపయోగించి సంఖ్యలు రాసే పద్ధతి రెండు ఉన్నాయి ఇటు సంజ్ఞామానము సంఖ్యామానం అక్షరాల్లో రాస్తే కనుక అది సంఖ్యామానము గుర్తులు ఉపయోగించి రాస్తే సంజ్ఞ డిజిట్స్ను ఉపయోగించి రాస్తే అది సంయమానము ఓకే ద మెథడ్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ఏ నెంబర్ ఇన్ వర్డ్స్ ఈజ్ కాల్డ్ న్యూమరేషన్

జువల్స్ టు దాని ఫేస్ వ్యాల్యూ దాని ఫేస్ వ్యాల్యూ అంటే ముఖ విలువ అంటే సహజ విలువ ఇంటు దాని స్థానం దాని స్థానం ఏ స్థానంలో ఉందో సపోజ్ రెండు వందల యాభై ఆరు తీసుకుందాం ఒకట్లు పదులు వందలు రెండు యొక్క స్థాన విలువ అంటే దాని ముఖ విలువ రెండు ఇంటూ అది ఏ స్థానంలో ఉంది ఒకట్లు పదులు వందల స్థానంలో ఉంది కాబట్టి రెండు ఇంటూ వంద రాస్తాం రెండు వందలు అవుతుంది అదేవిధంగా ఐదు అనేది దాని యొక్క ముఖ విలువ ఐదు ఐదు ఇంటూ అదే స్థానంలో ఉంది పదు స్థానంలో ఉంది కాబట్టి ఐదు ఇంటూ పది అదేవిధంగా ఆరు దాని యొక్క ముఖ విలువ ఆరు ఇంటూ ఒకటి ఐదు పదుల యాభై ఇది ఆరు ఒకటి ఆరు నెక్స్ట్ ఇది రెండు వందలు ప్లస్ యాభై ప్లస్ ఆరు ఇది విస్తరణ రూపం ఓకే నెక్స్ట్ స్మాల్ అండ్ లార్జ్ నెంబర్స్ ఆర్ యూజ్డ్ టు యూజ్డ్ ఇన్ మెజరింగ్ కెపాసిటీ వెయిట్ అండ్ డిస్టెన్సెస్ మనం పెద్ద పెద్ద సంఖ్యలను కానీ చిన్న సంఖ్యలను కానీ మనం కెపాసిటీ పరిమాణాలు కొలవడంలో కానీ బరువులను కొలవడంలో కానీ దూరాలను కొలవడంలో కానీ మనం ఉపయోగిస్తాము ట్రై టు ఎస్టిమేట్ అంచనా వేయండి అంటే సమ్ రెండు సంఖ్యల మొత్తం లేదా మూడు సంఖ్యల మొత్తం అంచనా వేయడం అలాగే తేడా కనుక్కోవడం డిఫరెన్స్ ప్రొడక్ట్ గుణించడం ఆర్ క్వషెంట్ బాగాహారం చేయడం బిఫోర్ యూ గో టు యాక్చువల్ క్యాలిక్యులేషన్ అంటే ముందుగా అంటే మనం యాక్చువల్ క్యాలిక్యులేషన్కి ముందుగానే ఎస్టిమేట్ చేసే సమ్ ఎంత సపోజ్ ఇరవై నాలుగు ప్లస్ ముప్పై ఆరు అనేది ఎంత అనేది ఎలా చేస్తాం ఇరవై నాలుగుకి సవరించిన సవర ఇరవై ముప్పై ఆరుకి సవరించిన ఇరవై నలభై నలభై ప్లస్ ఇరవై అరవై సో ఇరవై నాలుగు ముప్పై ఆరు కలిపితే ఎంత అరవై వస్తుంది సరిపోయింది ఇలాగా మనం ఒక అంచనా ప్రకారం కూడుకుని మనం చేస్తాము సరే ఇది ఎస్టిమేషన్ సంబంధించింది ఈ విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు నేర్చుకున్నాం తర్వాత నెక్స్ట్ శ్రీనివాస్ రామానుజన్ ఈయన డిసెంబర్ ఇరవై రెండు పద్దెనిమిది వందల ఎనభై ఏడో సంవత్సరంలో జన్మించాడు ఇది మర్చిపోకూడదు ఆయన పుట్టిన తారీఖు ఇరవై రెండు పన్నెండు పద్దెనిమిది వందల ఎనభై ఏడు అలాగే ఆయన మరణించిన డేటు ఇరవై నాలుగు ఏప్రిల్ పంతొమ్మిది వందల ఇరవై ఇరవై ఆరు నాలుగు పంతొమ్మిది వందల ఇరవై ఇది మాట అండ్ ఇండియన్ జీనియస్ ఇన్ నంబర్ థేరీ నంబర్ తేరీలో గొప్ప శాస్త్రజ్ఞుడు చాలా జీనియస్ శాస్త్రజ్ఞుడు ఈయన గురించి చాలా ఎక్కువ మ్యాటర్ మనం తెలుసుకోవాలి అది సైంటిస్టుల గురించి చెప్పేటప్పుడు చెప్తాను నెక్స్ట్ ఫస్ట్ ఇండియన్ ఎలెక్టెడ్ టు ద ఫెలోషిప్ ఆఫ్ రాయల్ సొసైటీ ఇంగ్లాండ్ ఇంగ్లాండ్లో ఉన్న ఫెలోషిప్ రాయల్ సొసైటీకి సెలెక్ట్ అయిన మొట్టమొదటి భారతీయుడు సెవెంటీన్ టూ నైన్ ఈజ్ ద రామానుజన్స్ నెంబర్ రామానుజన్ నెంబర్ ఎంత సెవెంటీన్ టూ నైన్ నేషనల్ మ్యాథమెటిక్స్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్ దివఫ్ ఇస్ బర్త్డే ట్వంటీ సెకండ్ డిసెంబర్ ప్రతి సంవత్సరం కూడా నేషనల్ జాతీయ గణిత దినోత్సవం జరుగుతుంది అదే డిసెంబర్ ఇరవై రెండున ఇవి బిట్స్ కింద కవర్ అవుతాయి జాగ్రత్తగా చదువుకోండి ఫ్రెండ్స్ ఇక్కడితో మనకి చాప్టర్ పూర్తయింది మీకు ఒక రెండు లెక్కలు నేను చెప్పవలసి ఉంటుంది అవి తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ వచ్చిన తర్వాత నేను చెప్తాను అవి ఏంటంటే కొంచెం చిన్న మిస్టేక్స్ ఉన్నాయని చెప్పడం జరిగింది సో ఆల్రెడీ ఉదాహరణకి క్లారిఫై చేసేసాను ఇంకొకటి ఉంది అది కూడా పూర్తి చేస్తాం నెక్స్ట్ వీడియోలో మీకు అంటే వీటికి సంబంధించిన టెట్ టో మనకి పాత టెట్ టో డిఎస్సిలో ఏమైతే క్వశ్చన్స్ ఇచ్చారో ఈ న్యూమరేషన్ సంబంధించింది అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులకి ఏమి ఇచ్చాడు అలాగే బ్యాంకు ఉద్యోగులకు సంబంధించిన వాటిలో ఏమి ఇచ్చాడు అన్నీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏమైతే అడిగాడో ఆ బిట్లన్నీ కూడా ఒక వీడియో చేస్తున్నాను ఒక ఒక వీడియో రెండు మూడు వీడియోస్ వస్తాయి ఇంకానే సో అవి కూడా మీరు జాగ్రత్త చేసుకోండి వీటికి సంబంధించి ఉంటుంది నేను ఏవైతే కాన్సెప్ట్స్ చెప్పానో ఆ కాన్సెప్ట్స్ ప్రకారం అవి చేయొచ్చు చాలా చక్కగానే అవి కూడా మీరు జాగ్రత్తగా మీరు చేసుకోండి మీకు ఫస్ట్ చాప్టర్ సంబంధించి త్వరగా రావాలంటే ఈ ముప్పై వీడియోస్ చూసుకోండి దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని చేయండి చాలా క్లియర్గా ప్రతి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఒకటికి రెండు సార్లు ఎక్కువ సార్లు మీకు చెప్పడం జరిగింది ఈసారి అలా ఉండదు కొంచెం ఫాస్ట్నెస్ ఫాస్ట్గా చేసుకోవడం వెళ్తుంది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్